థ్యాంక్ యూ సో మచ్ అది 22nd రిలీజ్ అయింది రాగల 24 గంటల్లో. అద్భుతంగా మా ఈ సినిమాని రిసీవ్ చేసుకున్నందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ. అంటే ఈరోజు ఈ సక్సెస్ మీకు పెట్టినందుకు కూడా మీ అందరికీ థ్యాంక్స్ చెప్పడానికి. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది అండ్ చూసిన ప్రతి ఒళ్ళు మాకు పర్సనల్గా మెసేజ్ పెట్టడం కానీ రివ్యూస్ కానీ మీడియా వాళ్ళందరికీ ఐ సీరియస్లీ థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ సపోర్ట్. లైక్ ఎవ్రీ ముందు సినిమాలకి ఈ సినిమాకి ఏ సినిమాకైనా సపోర్ట్ చేసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ. శ్రీనివాస్ సార్, నేను వాసన్న ఏదైతే నమ్మేమో ఈ సినిమాకి సంబంధించి, ఏదైతే హిట్ అవుతుంది, ఏదైతే ఎలివేట్ అవుతుందని ఫస్ట్ నుంచి నమ్మేమో అదే జరిగింది. అండ్ క్యారెక్టర్ వైజ్ కానీ, అంటే ఏదైతే కీ, ఇందాక నేను చెప్పినట్టుగా కీ రీజన్స్, ఈ సినిమా హిట్ అవ్వడానికి మెయిన్ అనుకున్న కీ రీజన్స్, కథ, పర్ఫార్మెన్సెస్, తర్వాత సినిమాటోగ్రఫీ అండ్ మ్యూజిక్ అండ్ డైరెక్షన్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఆబ్వియస్లీ 5th రీజన్, ఈ 5 క్లిక్ అవ్వడం వల్ల ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయింది. అండ్ ఐ సీరియస్లీ అప్రిషియేట్ అండ్ వాంట్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ మేకింగ్ సచ్ వండర్ఫుల్ హిట్. సో దీనికి సంబంధించి మేము ఒక సక్సెస్ టూర్ కూడా ప్లాన్ చేస్తున్నాము ట్యూస్డే తర్వాత, 25th తర్వాత. మీ దగ్గరికి వచ్చి పర్సనల్గా మేము కలిసి అందరికీ విషెస్ చెప్తాము. అండ్ ఎస్పెషలీ ఈషా ఫర్ హర్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. షియర్స్ ప్రతి రివ్యూలో స్పెసిఫిక్గా ఈషా పర్ఫార్మెన్స్ గురించి చాలా చాలా బాగా చెప్తున్నారు. సో ఈషా, కంగ్రాచులేషన్స్, యూ హవ్ యాక్చువల్లీ డన్ ఇట్ వాట్ యూ బిలీవ్. సో ఎవ్రీ వన్ ఆఫ్ అస్, మీ అందరం బిలీవ్ చేసి ఈ సినిమా చేసినందుకు మాకు ఆ ఫ్రూట్ ఆ విధంగానే వచ్చింది. అట్ ద సేమ్ టైం శ్రీనివాస్ గారి గురించి, వాసన్ గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. ద 2 పిల్లర్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్, 2 అండ్ 2 ఇంటూ 2, దే ఆర్ ద 4 పిల్లర్స్ బేసికలీ. ఇంకెవరు లేరు, వాళ్ళిద్దరే ఈ సినిమా నిల్చోబెట్టారు అండ్ మేము మా పార్ట్ చేసాం అంతే. వాసన్న, శ్రీనివాస్ సార్, నిజంగా ఐ సీరియస్లీ వాంట్ టు థ్యాంక్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్, బికాస్ నన్ను సత్య క్యారెక్టర్ చేస్తే బాగుంటుందని ఫస్ట్ నుంచి నమ్మి నన్ను ముందు తీసుకొచ్చి ఈ సినిమా ఛాన్స్ ఇచ్చినందుకు నిజంగా నేను నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ అట్ ద సేమ్ వన్స్ అగైన్ బికాస్ ఫర్ పుట్టింగ్ సచ్ అ వండర్ఫుల్ ఎఫర్ట్ అండ్ మేకింగ్ దిస్ ఫిల్మ్ అ వండర్ఫుల్ హిట్. అండ్ అలాగే అందరికీ, ఐ మీన్ అట్లీస్ట్ ఎస్పెషలీ మీడియా పీపుల్కి థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ ఆల్వేస్ సపోర్టింగ్ అవర్ ఫిల్మ్ అండ్ వాట్ ఎవర్ వీ డూ. బికాస్ వస్తున్నాం, ఇంకా యూనో ఎంతో చేయాలి. సో ఇనీషియల్గా మీరు ఇచ్చే సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే వంశీశేఖర్ గారికి థ్యాంక్ యూ సార్ ఫర్ టేకింగ్ దిస్ ఫిల్మ్ టు ద మాసెస్ అండ్ టు ద పీపుల్. యు హవ్ డన్ ఎ గ్రేట్ గ్రేట్ జాబ్, థ్యాంక్ యూ సో మచ్. రగన్న అండ్ అంజీ గారు థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఎందుకంటే రగన్న నాకు ఎప్పుడు నీకు పాటిస్తాను అంటాడు కానీ నా చుట్టుపక్కల అందరితో పాటిస్తాడు, నాతో ఎప్పుడు పాటించడు. ఎప్పుడు పాటిస్తాడో చూడాలి రగన్న. నేను కూడా ఒక మట్టిలో మాణిక్యం టైప్లో ప్లా అన్న. థ్యాంక్ యూ రగన్న ఫర్ బీజిఎం గురించి చాలా బాగా మాట్లాడుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం అమిరాజ్ గారు సార్, తమిరాజ్ గారు సారీ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ ఎడిటింగ్ స్కిల్స్. దో విత్ ఫస్ట్ టైం వీఆర్ మీటింగ్, బట్ నేను శ్రీనివాస్ సార్ మీ గురించి ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటాం. 24 గంటలు సినిమాని బాగా ఆదరిస్తున్నందుకు, మీకు నచ్చింది అని యూనో డంక కొట్టి మరీ చెప్తున్నారు మాకు ఫీడ్బ్యాక్లో కానీ, యూనో పర్సనల్ మెసేజెస్లో కానీ, దట్స్ ఎ వండర్ఫుల్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, నేను బాగా ఈ సినిమాకి పర్టికులర్గా నచ్చిన విషయం ఏంటి అంటే, థ్రిల్లర్ అనగానే జనరల్లీ ఏ సెంటర్స్ అంటారు, కానీ ఇది నేను ఎప్పుడు నమ్మింది ఏంటంటే సిబి ఇప్పుడు ఏ ఖచ్చితంగా. బీసీ సెంటర్స్లో అయితే చాలా బాగా ఆడుతుంది, సింగిల్ థియేటర్స్లో సూపర్గా ఆడుతుంది. అండ్ ఏ సెంటర్స్లో హౌస్ఫుల్స్ ఉన్నాయి, వీ వాంట్ టు, ఐ థింక్ దర్ ఆల్సో ప్లానింగ్ టు ఇంక్రీస్ ద షోస్, సో దట్ ఈస్ అ సక్సెస్, ఏమంటారు, ద బెంచ్ మార్క్. సో ఒకటి, అండ్ సత్య చెప్పినట్టే పర్ఫార్మెన్సెస్ కానీ, సార్ స్క్రీన్ ప్లే కానీ, స్టోరీలో ట్విస్టులు కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ రియలీ ఇన్ ఇట్స్ ప్లేస్, అన్నీ కరెక్ట్గా సమకూర్చుకున్నాయి. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. ఈ సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షక జనాలందరికీ శతకోటి వందనాలు. ఎందుకంటే నవేడేస్ డిజిటల్ విప్లవం అనేది చాలా ఘాటుగా ఉంది. అంటే ఒక సినిమాకి ప్రేక్షకులు వచ్చి చూడాలి అంటే వాళ్ళని ఆ సినిమా ఎంతో థియేటర్కి వచ్చి రప్పించేలాగా చేయగలిగే శక్తి ఉన్న సినిమాలకు మాత్రమే ప్రేక్షకులు థియేటర్ వరకు వెళ్తున్నారు ఇవాళ రేపు. లేదంటే ఏముంది, వచ్చే నెలలో అమెజాన్లోనో నెట్ఫ్లిక్స్లోనో సినిమా వచ్చేస్తలే, చూసేద్దాం అని చెప్పుకుంటారు. బట్ ఒక థియేటర్కి వెళ్ళి ఒక థ్రిల్లర్నో, ఒక సస్పెన్స్ మూవీనో, లేకపోతే ఒక లవ్ ఫీల్ ఉన్న సినిమానో
ఆ థియేటర్లో ఆ అట్మాస్ఫియర్లోనో లేదా అంబియన్స్లోనో ప్రేక్షకుల మధ్యనో కూర్చొని చూస్తే వచ్చే కిక్కే వేరప. కాకపోతే మల్టీప్లెక్స్కి వచ్చే జనం జనరల్గా భయపడతారు, టికెట్ 150 రూపాయలు అవ్వచ్చు కానీ థియేటర్కి వెళ్ళిన తర్వాత కూల్ డ్రింక్స్ రూపంలోనూ పాప్కార్న్ రూపంలోనూ ఇంకో 1000 వాయించేస్తున్నారు అనే ఒక భయం బాధ అయితే ఇప్పుడు ప్రేక్షకుల మధ్యలో స్టార్ట్ అయింది. కానీ ఒక మంచి సినిమా చూడాలి అంటే డెఫినెట్గా థియేటర్కి వచ్చి చూస్తేనే ఇది ఉంటుంది. సో ఈ సినిమాకి డే వన్ నుంచి సినిమా చూడడానికి వచ్చిన ప్రేక్షకులు మళ్ళీ బయటికి వెళ్ళి ఇంకో 10 మంది చెప్తున్నారు. కొన్ని సినిమాలు మౌత్ టాక్ మీద చాలా డిపెండ్ అవుతాయి. సో అలా మా సినిమాకి నిజంగా చెప్పాలంటే డే బై డే ఒక మంచి టాక్ వస్తుంది మొదలుపెట్టింది. అలాగే చాలామంది మీడియా మిత్రులు కూడా మంచి రివ్యూలు రాశారు ఈ సినిమాలో ఆర్టిస్టుల పర్ఫార్మెన్సెస్ గురించి కానీ, స్టోరీ గురించి కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ గురించి కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, అన్ని విభాగాల గురించి చాలా చక్కగా విశ్లేషిస్తూ రాశారు. అండ్ వాళ్ళ మౌత్ పబ్లిసిటీతోనే అన్ని షోస్ ఫుల్ అవుతున్నాయి. అండ్ ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఆడియన్స్ అందరికీ. అండ్ యా భయ్య చెప్పినట్టు మేము ఆ రోల్స్ గురించి ఎక్కువ చెప్పుకోలేము, అదే స్టోరీ యాక్చువల్లీ. అది ఏది చెప్పినా ఎక్కడికి వెళ్తుందో తెలీదు. సో కానీ ఐ జస్ట్ నాకు షూర్లీ ఐ కెన్ సే వన్ థింగ్ అండి, ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ డైరెక్టర్ యూ మీడియా, థ్యాంక్ యూ సో మచ్ తెలంగాణ అండ్ ఏపీ ప్రజలందరికీ. మంచి సినిమాలు ఆదరిస్తారన్నది ఈ సినిమాతో మళ్ళీ ప్రూవ్ చేశారండి. అలాగే మా డైరెక్టర్ గారు గత సినిమాలన్నీ కూడా అలా సక్సెస్ చేశారు, ఈ సినిమా కూడా. అందరూ యాక్చువల్గా సినిమా కమిటీనప్పుడు నాకు చాలామంది క్వశ్చన్ చేశారండి, డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు అన్ని కామెడీ సినిమాలు చేస్తారు కదా, ఇది ఎలా ఉండబోతుందని చెప్పేసి. ఇది ఎలా ఉందనేది ఇప్పుడు ప్రూవ్ చేశారు. డైరెక్టర్ గారు కామెడీ సినిమాలే కాదు, ఒక డమరు కొంగ లాంటి ఒక సోషల్ ఫ్యాంటసీ సినిమాని హిట్ చేశారు. టు ది ఎంటైర్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా, వితౌట్ యువర్ హెల్ప్ ఇట్ వుడ్ నాట్ హ్యావ్ బీన్ పాసిబుల్ టు టేక్ దిస్ ఫిల్మ్ అవుట్, ద ప్రమోషన్స్ దట్ మేడ్ ఇట్ రీచ్ అవుట్ సైడ్. అండ్ అఫ్ కోర్స్ లాట్స్ ఆఫ్ లవ్ అండ్ థ్యాంక్ యూ టు ది ఆడియన్స్ ఫర్ ద వర్డ్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీ అండ్ ద లవ్ దట్ యూ గివెన్ అండ్ మేడ్ దిస్ ఫిల్మ్ ద సక్సెస్ దట్ ఇట్ ఈస్. I believe that any film is always, the victory is always because of team effort, and especially in a collaborative environment like cinema. So I would like to thank my entire team who's here today and even people who are not present today for their stupendous support and belief in this movie. I always wanted to come back to Telugu with a film like Damrukum. And I didn't know that it would be with the director of the same film that I would get to work, and that is Srinivas Reddy Garu. Thank you so much, sir, for calling me and choosing me for this film and your belief in this film. And for sir, again, he's come up with a different kind of film compared to what he's given so many years. So it's like a rebirth for him, a revelation. And also to my producer, Vasu Garu, for believing in this, and they are really the pillars of the film to having believed in this kind of script. I want to mention a few people here. Firstly, my dear friend and bro Satyadev, for believing in a script like this and agreeing to choose a character like this which had negative shades, to take that risk, and his risk has really paid off when I'm reading all the reviews that is talking about his performances. I'm sure in the upcoming years, Satyadev will be a bankable actor to go to for all the complex kind of characters. So that's one space he has created with this film. And for my dear friend Isha Rebba, Isha, you've done such a wonderful job. And I'm also happy because after a long time, a script with a female protagonist carrying the entire weight on her shoulder, the entire film happens through her eyes. And the different subtleties of expression that she has given, people have loved it. I've been reading the reviews on social media and everybody's praised your performance, Isha. And the entire ensemble cast. So in a screenplay-based thriller, every character is important, and credit to Srinivas Reddy Garu for giving the opportunity. So whether it's Shriram, whether it's Ajay, Anurag, Vamsi, whether it's Muskan's fantastic...